జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాంప్లిఫై టెక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక బుక్ షెల్ఫ్ స్పీకర్ బాక్సులు తయారు చేస్తున్నాం అనమాట. దీని తాలూకా పూర్తి డైమెన్షన్స్, అది వర్కింగ్ కాన్ఫిగరేషన్, అది ఎంత వాల్యూమ్తో మనకి బాక్స్ అనేది మనం డిజైన్ చేసామన్నది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. యాక్చువల్గా మనకి ప్రతి ఒక్క సబ్వూఫర్ బాక్స్ కానీ లేకపోతే స్పీకర్ బాక్స్ కానీ ఒక రిక్వైర్డ్ ఒక వాల్యూమ్ అన్నది అంటే ఒక కన్సిడర్ చేసి ఉండాలన్నమాట. అది ఎందుకని అంటే మనకి ఉదాహరణకి ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మెషిన్ కానీ ఏదైనా ఒక స్క్వేర్ రెక్టాంగులర్ వాక్యూమ్ టైప్ తయారు చేసామంటే అది ఒక ప్రెజర్ని కలిగి ఉండాలి, అంటే ఒక వాల్యూమ్ అనేది ఉండాలన్నమాట. అంటే ఉదాహరణకి మీరు ఏదైనా ఒక షాప్కి వెళ్ళి, ఎలక్ట్రికల్ షాప్కి వెళ్ళి ఒక ఫ్రిడ్జ్ కానీ అడిగినా ఒక వాషింగ్ మెషిన్ అడిగినా వాళ్ళు లీటర్లో చెప్తారు ఇన్ని లీటర్ల కెపాసిటీ ఉన్నదని. అదేవిధంగా మనం తయారు చేసే బాక్సులు కూడా ఒక వాల్యూమ్ అనేది ఉంటుందన్నమాట. ఆ వాల్యూమ్ అనేది ఎందుకంటే అది ఒక ప్రెజర్ని ఒక క్రియేట్ చేసి దాని ద్వారా అవుట్ అయిన ఎయిర్ హోల్ ద్వారా అవుట్ అయిన ప్రెజర్ అనేది మనకి వాయిస్ అనేది రీచ్ అవ్వాలన్నమాట. వాయిస్ అనేది రీచ్ అవ్వాలి. ఆ విధంగా మనం స్పీకర్ బాక్సులు అనేది డిజైన్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఈ వీడియోలో మీకు చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇది ఒక బుక్ సెల్ఫ్ స్పీకర్ బాక్స్ తాలూకా డైమెన్షన్స్ మీకు గమనిస్తున్నారు కదా. ఇందులో మనకి నేను 6.5 ఇంచ్ ఓఫర్ని నేను వాడాలనుకుంటున్నాను. అదేవిధంగా మిడ్ రేంజ్ కోసం 5.5 ఒకటి వాడాలనుకుంటున్నాను. 1.5 ఇంచ్ ట్వీటర్ని యూస్ చేస్తున్నాను. ఎయిర్ హోల్ని 1 ఇంచ్ ఎయిర్ హోల్ ఇచ్చాను ఇక్కడ. దీనికోసం నేను ఏం చేశానంటే 12 mm ఎండిఎఫ్ ఫుడ్ని నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను అనమాట. 12 mm ఎండిఎఫ్ని ఇక్కడ యూస్ చేస్తున్నాను. వీటి తాలూకా లెంగ్త్ వచ్చేసరికి ఇక్కడ కొంతమంది వెడల్పు అంటారు, కొంతమంది పొడవు అంటారు, ఇక్కడ నేను లెంగ్త్ అంటున్నాను. లెంగ్త్ వచ్చేసరికి 9 ఇంచెస్, లోత్ వచ్చేసరికి డెప్త్ వచ్చేసరికి 8 ఇంచెస్, హైట్ వచ్చేసరికి 8 ఇంచెస్ అనమాట. అంటే ఈ బుక్ షెల్ఫ్ బాక్సులు ఎందుకంటే చాలా హైట్గా వస్తాయి. ఈ వీటిని ఎక్కడ యూస్ చేస్తారంటే మనకి యాంప్లిఫైయర్లో ఫ్రంట్ లెఫ్ట్ రైట్లో మనకి మ్యాక్సిమం అందరూ కూడా తెలియక యూస్ చేస్తాం, తెలియదు నాకు. కానీ ఫ్రంట్ లెఫ్ట్ రైట్లో ఇప్పుడు కూడా ఓఫర్లోనే ఉంటే మనకి ఫ్రంట్ లెఫ్ట్ రైట్ నుంచే బేస్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట. దానిలో మనం ఫుల్ రేంజ్ అంటే ఈ స్పీకర్లు యూజ్ చేయడం వల్ల అవి మనకి వాయిస్ వోకల్ మాత్రం వస్తుంది, దాని నుంచి బేస్ ఎట్టి పరిస్థితుల్లో రాదనమాట. మనకు వచ్చేదే బేస్ ట్రిబుల్ అనేది సబ్ ఊఫర్ నుంచి కాకుండా బేస్ ట్రిబుల్ అనేది ఫ్రంట్ లెఫ్ట్ రైట్ నుంచి వస్తుంది. దానిలో మనం ఈ ఫుల్ రేంజ్లు యూజ్ చేస్తే మనం కావాల్సిన ఎఫెక్టివ్ బేస్ అనేది మనం పొందలేమన్నమాట. సబ్ ఊఫర్ నుంచి వచ్చిన బేస్ సెకండరీ అయితే మనకి వాయిస్తో వోకల్తో పాటు వచ్చే బేస్ అనేది ఫ్రంట్ లెఫ్ట్ రైట్ నుంచి మాత్రం వస్తుంది. సరౌండ్ నుంచి మాత్రం మనం ఫుల్ రేంజ్ వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే సరౌండ్ వాల్యూమ్ అనేది ఒక్కసారిగా వస్తుంది, దానిలో బేస్ అనేది అంత రిక్వైర్మెంట్ ఏమి ఉండదు మనకి. సెంటర్లో కూడా మనకి మిడిల్ వాయిస్ అంతా కూడా మాట్లాడి కూడా సెంటర్ వాయిస్లో వస్తాయి కనుక దాంతో కూడా ప్రాబ్లం లేదు. ఇప్పుడు మన ఈ బాక్స్లో లెంగ్త్ వచ్చేసి 9 ఇంచెస్, హైట్ వచ్చేసరికి 18 ఇంచెస్, డెప్త్ వచ్చేసరికి 8 ఇంచెస్. ఈ విధంగా ఉన్న బాక్స్లో మనం కటింగ్ పీసెస్ వచ్చేసరికి 12 mm షీట్ యూజ్ చేస్తున్నాం అనమాట. ఈ 12 mm ఎండిఎఫ్ షీట్లో ఇక్కడ కటింగ్ మెజర్మెంట్స్ చెప్పాను, ఈ మెజర్మెంట్స్ ప్రకారం మీరు కూడా కట్ చేసుకోవచ్చు. 9 x 18 pieces 2, 7 x 18 pieces 2, 7 inches x 8 inches 20 pieces కట్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీని తాలూకు వాల్యూమ్, ఇవి మీకు చెప్పాను కదా వాల్యూమ్ అనేది ఎంత రావాలని చెప్పేసి. ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా ఈ వాల్యూమ్ అనేది ఎలా కనాలంటే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ బెత్ ఇంటూ హైట్ అనమాట. అంటే 9 x 18 x 18 x 8 ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 9 x 18 x 8 అనేది ఎంత అవుతుంది అనేది మీకు చేసి చూపిస్తాను. మనం వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయాలి కనుక మనకి బుక్ షెల్ఫ్ బాక్స్లో వాల్యూమ్ కాలిక్యులేషన్ కోసం ముందుగా ఏం చేసుకోవాలంటే వాల్యూమ్ అంటే లెంగ్త్ ఇంటూ బెత్ ఇంటూ హైట్ అంటే 9 x 18 x 8 inches వేసుకుంటే ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 1296 వస్తుంది అనమాట. 1296 ఈ వాల్యూమ్ అనేది క్యూబిక్ ఫీట్లో ఉంటుంది అనమాట. ఇక్కడ క్యూబిక్ ఫీట్లో ఉండాలి అంటే ఒక వాల్యూమ్కి క్యూబిక్ ఫీట్లో ఉండాలంటే దీన్ని డివైడెడ్ బై ఎంత తీసుకోవాలంటే డివైడెడ్ బై వాల్యూమ్కి ఎంత 1296 డివైడెడ్ బై క్యూబిక్ ఫీట్లో మార్చాలంటే 1728తో మనం భాగహరిస్తే మనకి క్యూబిక్ ఫీట్ వస్తుంది అనమాట. అంటే దీని తాలూకా డివైడెడ్ బై 1728 క్యూబిక్ ఫీట్తో చేసుకుంటే మనకి ఎంత వస్తుంది? 0.75 క్యూబిక్ ఫీట్ అనమాట. క్యూబిక్ ఫుట్ అనేది వస్తుంది ఇక్కడ. 0.75 క్యూబిక్ ఫుట్ అనమాట. అంటే ఈ బాక్స్ తాలూకా వాల్యూమ్ ఎంత అంటే 0.75 క్యూబిక్ ఫీట్. దీన్ని మనం ఇప్పుడు వాల్యూమ్ని మనం ఏం చేయాలంటే లీటర్లో చెప్పాలంటే ఇది ఇప్పుడు ఈ బాక్స్ ప్రకారం ఎన్ని లీటర్లు ఉన్నదో మనకు కావాలి అనుకుంటే 0.75 × 0.035తో గుణించాం అనుకోండి, భాగహరించాలి, 0.75 డివైడెడ్ బై 0.035తో మనం చేసామంటే 21 liters అనమాట. ఈ బాక్స్ తాలూకా ఎన్ని లీటర్ అంటే 21 liters. ఈ విధంగా మనం ఏదైనా ఒక బాక్స్ తాలూకా వాల్యూమ్ అనేది మనం చెప్తాం అనమాట. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బాక్స్ని నేను తయారు చేసింది మీకు చూపిస్తాను. అది ఎలా ఉందో చూసి మీకు నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుమించి నాకు ఏ వేరే అవసరం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని రిక్వెస్ట్ మాత్రమే. జై ఫ్రెండ్స్,
మీకు ఏవైతే కొలతలు చెప్పానో ఆ కొలతలు చెప్పిన విధంగా నేను ఈ బాక్స్ని అయితే ఇక్కడ తయారు చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా నేను చెప్పిన విధంగా హైట్ అనేది వచ్చేసరికి 18 inches అనమాట. మీరు గమనిస్తున్నారు కదా హైట్ 18 inches. దీని తలక లెంగ్త్ వచ్చేసరికి పొడవు వచ్చేసరికి 9 inches. దీని తలక డెప్త్ వచ్చేసరికి సుమారుగా 8 inches అనమాట. కరెక్ట్గా ఏ మెజర్మెంట్ కూడా తేడా రాదనమాట. సుమారు రెండు బాక్సులు కూడా ఒకేలా ఉంటాయి. ఇవి ఈ బాక్సులు అనేవి నేను చెప్పాను కదా వాల్యూమ్ వచ్చేసరికి 21 liters అనమాట. 21 liters కెపాసిటీతో ఇది ఇన్బిల్ట్ అయి ఉన్నది. ఉదాహరణకి 21 liters ఎందుకంటే ఈ బాక్స్ని ఫుల్గా సీల్ చేస్తే లోపల 21 liters వాటర్ని మనం పట్టించవచ్చు అనమాట. అంత కెపాసిటీ ఉన్నది. ఇటువంటి సీల్డ్ బాక్సెస్ వరకు ఏమవుతాయంటే మనకి డిస్టర్బెన్స్ అనేది చాలా తక్కువ వస్తుంది అనమాట. చాలా పర్ఫెక్ట్గా తయారు చేయబడింది. వుడ్ కూడా MDF వుడ్ యూజ్ చేసాం. 12 inches యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఫ్రంట్లో నేను ఓపెన్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది 6.5 inch ఓపెన్ అనమాట. దానికి కాను 5.5 inch హోల్ వేసుకున్నాను. ఇక్కడ మిడిల్లో మిడ్ రేంజ్ యూజ్ చేస్తున్నాను. మిడ్ రేంజ్ 5.5 inch మిడ్ రేంజ్ కనుక హోల్ వచ్చేసరికి 4.5 inch హోల్ వేసాను. ఇక్కడ ట్వీటర్ అనమాట. ఇది ఈ ట్వీటర్ చిప్ కంపెనీ ట్వీటర్ యూజ్ చేశాను. ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా ఈ విధంగా ట్వీటర్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఎయిర్ హోల్, ఈ రెండింటికి కూడా ఎయిర్ హోల్స్కి రెండు చూస్ పెట్టాం అనమాట, ఎయిర్ హోల్స్ పెట్టామన్నమాట. ఈ విధంగా వస్తాయి ఫ్రెండ్స్. మా పని చూస్తున్నారు కదా ఫినిషింగ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్. వీటన్నీ కూడా మనం పూర్తిగా సీల్ చేసేసి చూడడానికి కూడా చాలా అట్రాక్షన్గా ఉంటాయి. చూడడానికి కూడా మీరు గమనిస్తున్నారు కదా ఈ విధంగా ఉంటాయి. వర్క్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఎక్కడ కూడా ఏ విధంగా ఉండదు. రెండు కూడా ఒకలానే ఉంటాయి. ఈ విధంగా వస్తాయి ఫ్రెండ్స్. ఇవి మీరు ఫ్రంట్ లెఫ్ట్ రైట్ కానీ ఇటువంటి బాక్స్లు కానీ యూస్ చేసుకుంటే మీరు పెర్ఫెక్ట్ బేస్ టేబుల్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఫ్రంట్లో మనకు వచ్చే బేస్ అనేది ఫ్రంట్ నుంచే వస్తుంది కనుక ఇటువంటి బాక్సెస్తో మనం తయారు చేసుకుని పెద్ద బాక్సులు అంటే ఎవరైతే మాస్ఫెట్లు అంటే 100 watts అలా యూస్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. 20-30 వాళ్ళకైతే మాత్రం జస్ట్ 4 inch వాళ్ళు సరిపోతాయి. ఎవరైతే మాస్ఫెట్ శక్తి 100 watts 200 watts అలా యూస్ చేస్తుంటారో వాళ్ళకి ఇవి పెర్ఫెక్ట్ బాక్సులు అనమాట. ఇంట్లో కూడా చాలా నీట్గా ఉంటాయి అనమాట. చూడడానికి కూడా చాలా వర్క్ కూడా చూడండి చాలా నీట్గా ఉంది కదా. మీకు గమనిస్తున్నారు కదా ఫీచర్స్ కూడా ఎలా వచ్చాయి అనేది. ఇది ఫ్రెండ్స్ నా యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.